హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు. బాగున్నాను కదా, చాలా బాగున్నారు. ఏ ఐటమ్స్ చేస్తున్నారండి ఈరోజు? మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసా? మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ, టమాటో, కొబ్బరి తురుము, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, నానబెట్టిన బియ్యం, సొరకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపిండి, పసుపు, ఉప్పు, ఆయిల్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలా? ఓకే, బాయిల్ చేసేద్దామా. కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా సొరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఉల్లి ఉల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలా? ఓకే. తర్వాత టమాటా, టమాటా ముక్కలా? ఓకే అండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు. కొద్దిగా పసుపునా? ఓకే. ఫస్ట్ బాండి పెట్టుకునండి. దాంట్లో సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తే సరిపోతుంది. ఎంతసేపు ఉడకాలండి అవి? లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్. అవి సాఫ్ట్ అయ్యే వరకు. అవునా? కొంచెం మెత్తగా అవ్వాలి. కొంచెం మెత్తగా. ఓకే అండి. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? అంటే మామూలుగా మజ్జిగ పులుసు అంటే ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తారు. మీరేంటి ఇన్ని ఐటమ్స్ వేసారు? లేదండి, ఇది మజ్జిగ పులుసు అంటే రైస్ లో కలుపుకుని తింటారు. అంటే చారు లాగా ఉంటుంది. చారు లాగా ఉంటుందా? ఓకే, అందుకే ఈ ముక్కలన్నీ వేసారా? అదే నేను అనుకున్నా, మజ్జిగ పులుసుకి ఇన్ని ముక్కలు ఎందుకు వేసారా అని చెప్పి. ఓకే అండి. మీకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు కిడ్స్ అండి. ఇద్దరు కిడ్స్. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 3rd క్లాస్ అండి. ఓకే. బాబు ఎల్కేజీ. ఎల్కేజీనా? సో మీకు పిల్లలతో ఫుల్ బిజీ అనుకుంటా. అవునండి. అవునా? సార్ ఉడికిపోయినాయి. ఉడికిపోయినాయా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? తిరగమాత పెట్టుకుని ఇవి దాంట్లో షిఫ్ట్ చేయాలి. ఓకే, తిరగమాత పెట్టుకోవాలి. సరే, ఇది తీసేసాను అయితే. ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఏం వేయాలండి? ఆయిల్ వేసి. ఆయిల్ వేయాలా? టూ స్పూన్స్ చాలు. టూ స్పూన్స్ సరిపోతుంది? సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ ఇంకా వేడెక్కాలండి? అవునండి, ఇంకొంచెం వేడెక్కాలి. వేడెక్కాలా? ఓకే. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ అండి. బీఎస్సీ కంప్యూటర్స్ వరకు చదివారా? ఓకే. నెక్స్ట్ జాబ్ ఏం చేయాలనుకోలేదా? లేదండి. ఓకే. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? 2005. ఆయనకి ఇంట్రెస్ట్ కొత్త కొత్త రకాలు కనిపెట్టడం. కనిపెడుతూ ఉంటారా? అంటే ఎలాంటి వాటి నాకు తెలియదు, కొంచెం చెప్తారా? రీసెంట్ గా వసుధ, శ్రీ వసుధ అని ఒక కొత్త వరి వంగడం కనిపెట్టారు. ఓకే అండి. శ్రీ వసుధానా అండి? శ్రీ వసుధ అనే కొత్త వరి? అంటే మా అమ్మాయి పేరు అది. ఓకే ఓకే. మీ అమ్మాయి పేరు అంటే కనుక్కున్న తర్వాత మీ అమ్మాయి పేరు పెట్టా? ఓకే. శ్రీ వసుధానా అండి? అవునండి. ఓకే. అవి ఇప్పుడు వేస్తున్నారా? యా, అమ్మారు కూడా. అమ్మారు కూడా? డిస్ట్రిబ్యూట్ కూడా అయినాయి. ఓకే ఓకే, వెరీ నైస్ అండి. వేసేద్దామండి. ఓకే. ఏమి ఫస్ట్? ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. కొంచెం వేగిన తర్వాత అండి. ఓకే. సో ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మా అత్తగారి దగ్గర అండి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత? అయిన తర్వాత. అయిన తర్వాత నేర్చుకున్నారా? అంటే మీకు పెళ్లికి ముందు వంటలు ఏమైనా వచ్చా? అసలు రావండి. అసలు రావా? రావండి. అదేంటి, డిగ్రీలో, డిగ్రీకి వచ్చేసరికి కదా, అప్పటిదాకా ఏం నేర్చుకోలేదా మరి? లేదండి. లేదా? ప్యాంపర్ ఎక్కువ కొంచెం ఇంట్లో. ఓకే. ప్యాంపరింగ్ బాగా ప్యాంపరింగ్ చేసేవాళ్ళ? ఓకే. బట్ ఇప్పుడైతే చేయక తప్పట్లేదు కదా. మా పిల్లల కోసమే చేయాలి కదా. పిల్లల కోసం అంటే మీ వారి కోసం చేయదా? మా వారి కోసం అంటే మా అత్తయ్య గారు ఉన్నారు, మా అత్తయ్య గారు చేస్తారు. మా పిల్లలంటే మరి ఎలా తప్పదు కదా. అదే చెప్తున్నా కదా, హస్బెండ్స్ కి, అమ్మలకి, నాన్న చేయం గానీ మన పిల్లలకైతే మాత్రం అన్ని చేసి పెట్టాలి. ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇంట్రెస్ట్ వస్తుందా? ఓకే. సో ఇది కాగిందండి, ఇది కూడా వేగినట్టున్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం కరివేపాకు. కొంచెం కరివేపాకు. ఓకే. అంటే మీ ఇంట్లో ఎంతమంది, అంటే మీ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? మా బ్రదర్ అండి. బ్రదర్? ఓకే. మీరు ఇంట్లో చిన్నవాళ్ళు కాబట్టి మిమ్మల్ని బాగా? నేనే పెద్దదాన్ని. మీరే పెద్దవాళ్ళ? తమ్ముడు అండి. తమ్ముడా? ఓకే. మీరు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మిమ్మల్ని బాగా గారాబం చేసేవాళ్ళు? బాగానండి. ఓకే. కొంచెం వేగినాయండి. అవును. ఇప్పుడు
నానపెట్టిన బియ్యం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి, పచ్చికొబ్బరి మిక్సీ పట్టేసేసి ఆ పేస్ట్ అండి. ఆ పేస్ట్ అండి. యాక్చువల్లీ అండి బియ్యాన్ని అంటే ఒక గంట ముందు నానబెట్టుకోవాలంట, కాకపోతే వన్ స్పూన్ రైస్ సరిపోతుందంట. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, కొబ్బరి, పచ్చికొబ్బరి వీటిని పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ ని దీంట్లో వేసుకున్నాం అండి. ఇదేంటండి ఎంతసేపు అంటే కలిపి? 1 నిమిషం చాలండి, ఊరికే పచ్చి వాసన పోయే వరకు. ఓకే, కొంచెం 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 పచ్చి వాసన ఉంటుంది కదండి, అది పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందంట. సో నెక్స్ట్ ఏం వేయాలండి దీంట్లో? ఇవి ఇందాక బాయిల్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవునవును, అవి వేసేద్దాం. ఓకే, సో మనం ఇందాక ముందుగా ఉడికించుకున్నాం కదండి సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు అండ్ ఉల్లిపాయ, సో వాటిని దీంట్లో వేసేసేయాలంట. పెళ్ళైన తర్వాత ఫస్ట్ మీ హస్బెండ్ ఏమంట చేశారు? పప్పు కూర అండి. పప్పు కూర ఎందుకు, అది ఈజీగా ఉంటుందనా? అప్పుడే నేర్చుకుంటున్నాను కదండి. అదే ఏమన్నారు పప్పు తినగానే అన్నారా లేకపోతే అన్నారా? ఏమనలేదండి. ఏమనలేదా? ఏమనలేదంటే మేబీ బాగోలేదేమో అండి, అందుకే ఏమనుండ్రు అన్న. మీకు వంటలు రావు కదా, మీరు ఏమంటే ఫీల్ అవుతారనేమో అంతే అనుకుంటాను. అంతే అనుకుంటానా? ఓకే, ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మీరు చేస్తే? ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పేస్తారండి, బాగుందనా బాగాలేదనే బాగుందని ఏదో. ఓకే, బాగోకపోతే బాగాలేదని బాగుందంటే బాగుందని. అంటే ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ చేయి తిరిగిన వంటగాళ్ళు అయిపోయారు కాబట్టి ఎలాగోనని. ఇంకా అదే నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు కొంచెం మజ్జిగలో 1 టీ స్పూన్ శనగపిండి కలిపి వేసేయాలి. అంటే డైరెక్ట్ గా శనగపిండి వేసుకుంటే ఏమవుతుంది? ఉండలు కట్టేస్తాయి. ఉండలుగా అయిపోతుందా? కట్టేస్తాయి. ఓకే ఓకే, ఎందుకంటే మజ్జిగ విరగకుండా ఉంటుంది, బాయిల్ చేస్తే మజ్జిగ విరిగిపోతుంది, అందుకని బైండింగ్ కోసం కొంచెం శనగపిండి. ఓకే అండి. ఓకే ఓకే, సో వేరే బౌల్లో అంటే అండి డైరెక్ట్ గా శనగపిండిని వేస్తే ఉండలుగా కట్టేస్తుంది అంటే, ఇది వేడిగా ఉంది కాబట్టి, లేకపోతే పెరుగు వేసినా కూడా విరిగిపోతుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకుని దీంట్లో కలుపుకుంటే అది విరిగిపోకుండా ఉంటుందంట. ఎవరు చెప్పారండి ఇలాంటివి ఇలాంటివన్నీ మీకు? అంటే వంట మామూలుగా నేను ఏదో చేసినప్పుడు చూస్తూ ఉంటాము, ఇలాంటివన్నీ గుర్తుండాలి కదా ఇలాంటివి చేసే. అంటే ఒకసారి తప్పు చేస్తే ఇంకా అది ఏం గుర్తుండిపోతుంది, ఒకసారి చేసి ఉంటారు మొత్తం ఇలా ఉండలు ఉండలు కట్టేసి ఉంటుంది, నెక్స్ట్ టైం గుర్తు ఇంకా అప్పుడు బాగా గుర్తుండిపోతుందండి. ఓకే, సో దాంట్లో కలుపుకుని దీంట్లో కలిపేసుకోవాలండి, మజ్జిగలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇవి దీంట్లో పోసేసే పోసేసుకోవాలా? సో నెక్స్ట్ ఏం చేయాలండి? సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయాలా? ఓకే, సో మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మజ్జిగకి సరిపడా? సరిపడానా? ఓకే అండి. ఓకే, సో పిల్లలకి ఎక్కువ ఏం చేసి పెడుతూ ఉంటారు అంటే హెల్దీ ఫుడ్స్ లో? ఇంకా వాళ్ళకి ఏది అడిగితే కదేనండి. అవునా? ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా రైస్ ఐటమ్స్ ఎక్కువ అడుగుతారు. రైస్ ఐటమ్స్ ఎక్కువ అడుగుతుంటారా? ఓకే, పిల్లలు రైస్ తింటున్నారంటే ఒక రకంగా మెచ్చుకోవచ్చండి. ఈ రోజుల్లో అందరూ పిజ్జాలని, బర్గర్స్ అని, సంథింగ్ సంథింగ్ అలాంటి పిచ్చి పిచ్చి తిన్నంట తింటున్నారు. సో అలా కాకుండా ఇలాంటి మంచి మంచివి చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని తినేసుకోండి. సో ఇది ఎంతసేపు పడుతుందండి? ఇలా 2 మినిట్స్ చాలండి. 2 మినిట్స్ చాలా, కొంచెం వేడెక్కితే సరిపోతుందా? ఓకే అండి. సో మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారండి? అది చిట్టూర్పు అండి, నేటివ్. చిట్టూర్పు ఏ డిస్ట్రిక్ట్ అండి అది? కృష్ణానేనండి. కృష్ణా డిస్ట్రిక్టేనా? దగ్గరేనండి. అవునా? ఓకే, ఘంటసాలకి దగ్గరేనా? ఓకే, అంటే నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు. హైవే మీదేనండి. హైవే మీదేనా? సో నేను వచ్చేటప్పుడు ఈ టెంపుల్ చాలా మహిమ కలదని చాలా మంది చెప్పారు, నేను వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వచ్చాను. అసలు టెంపుల్ గురించి కొద్దిగా చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. వేమూరి వెంకయ్య గారు అని ఈ టెంపుల్ ఈ ప్లేస్ ఇచ్చిన. ఓకే, అంటే గుడికి పొలం ఇచ్చారండి? పొలం, ఇదంతా పొలమేనండి. ఓకే, సో ఒకసారి మొక్కజొన్న పంట వేసినప్పుడు మొత్తం అంతా వర్షం వస్తుంది, అంత నాశనం అయిపోతుంది అని భయపడ్డ రోజుల్లో ఆ రాసి మొక్కజొన్న రాసి పోసిన ప్లేస్ లో వర్షం పడితే మొత్తం అంతా నాశనం అయిపోతుంది కదా, అది అక్కడ పడకూడదు తల్లి నీకు అని వేడుకున్నారంట. వేడుకునగానే అక్కడ తప్ప మిగిలిన మొత్తం అంతా ఖాళీ ప్లేస్ లో వర్షం పడిందంట, కానీ ఆ మొక్కజొన్న రాసి మీద మాత్రం వర్షం పడలేదంట. ఓకే, సో
ఆయన కోరుకున్నది నెరవేరింది, ఆ తల్లి దైవాలన చల్లగా చూస్తుందని చెప్పి గుడి కట్టించి ప్లేస్ ని దానం చేశారండి. సో ఈ ల్యాండ్ అలా దానం చేశారండి? అవునండి. వావ్, నిజంగా అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగిందండి. అవునండి. అంటే ఓన్లీ అంటే మొత్తం పొలంలో ఒక దగ్గర వేశారా మొక్కజొన్న? పంట దగ్గర తప్ప మిగిలిన అంతా వర్షం పడిందంట కానీ ఆ పంట తడవలేదండి. ఇంకా అలా చేసినందుకు అమ్మవారి కోరికలన్నీ తీరుస్తారండి. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అంట అండి. వర్షాలు ఒక ప్లేస్ లో పడద్దు అని వాళ్ళు మొక్కుకున్నప్పుడు అలా జరిగిందంట. సో దానికోసం అని చెప్పి వాళ్ళు ఈ ల్యాండ్ కూడా అమ్మవారి పేరు మీద రాసిచ్చేసి ఇక్కడ గుడి కూడా కట్టించారు. నేనేది దర్శనం చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలు కూడా తీరుతాయి. కొత్తిమీర వేసి దించేయటం. సో స్టవ్ ఆఫ్ చేసారు. ఓకే, సో రెడీ అయిపోయింది కదండి? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా? ఓకే. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, మజ్జిక పులుసు లేక మజ్జిక చారు రెడీ అయిపోయిందని నేను టేస్ట్ చూసేస్తున్నాను. ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే ఈ ముక్కలు వేశారు కదా, సో సొరకాయ ముక్కల్లోంచి వాటర్ కూడా దీంట్లో దిగింది. సో సొరకాయ ముక్కల టేస్ట్ కూడా ఉట్టి వాటర్ లో కూడా తెలుస్తుంది, అంటే మజ్జిగలో కూడా తెలుస్తుంది. చాలా బాగుంది, ఎక్కువ పుల్లగా లేదు, అలానే స్వీట్ కూడా లేదు. మామూలుగా ఇది ఏ కాంబినేషన్ తో బాగుంటుంది? రైస్ కి బాగుంటుంది. రైస్ కి బాగుంటుందా? రైస్ కి బాగుంటుంది. ఓకే, రెగ్యులర్ గా మనం టమాటా చారు పప్పు చారు ఇలాంటివి పెట్టుకుంటా ఉంటాం, బట్ మజ్జిగతో ఇలాంటి చారు పెట్టుకుంటే హెల్త్ కి మంచిది. సమ్మర్ లో మంచిదండి. సమ్మర్ లో మంచిదా? అంటే రెగ్యులర్ గా తింటాం కానీ బట్ సమ్మర్ లో ఇలాంటివి తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి, ఎందుకంటే మజ్జిగ కూడా ఉంది అండ్ హై వాటర్ కంటెంట్ ఉన్న సొరకాయ కూడా దీంట్లో ఉంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో నెక్స్ట్ వంట ఎవరు చేస్తున్నారండి? మా రాణక్క గారు. రాణక్క గారిని పిలిచేద్దామా? నమస్కారం అండి విజయరాణి గారు. నమస్తే అమ్మ సిరి. బాగున్నారా? బాగానే ఉన్నా. ఏ వంట చేయబోతున్నారండి ఈరోజు మీరు? అలసందల వడలు. అలసందల వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు: అలసందలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, అల్లం, ఉప్పు, ఆయిల్. ఫస్ట్ ఏం చేయాలండి? పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలండి. పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలా? ఓకే. ఫస్ట్ నూనె వేయాలండి? నూనె వేయాలి. ఓకే. తర్వాత ఏం చేయాలండి? నూనె కాగేలోపు. నూనె కాగేలోపు ఇవి నానబెట్టుకున్నాం కదండి, మినపప్పు, శనగపప్పు, అలసందలు. రెండు గంటల ముందు నానబెట్టుకో. అన్ని రెండు గంటల ముందు నానాలా? సో అలసందల్ని, మినపప్పుని, శనగపప్పుని రెండు గంటల ముందుగా నానబెట్టుకుని దాన్ని మిక్సీ వేసుకోవాలండి. ఆల్రెడీ మీరు మిక్సీ చేశారు కదా? చేసి తీసుకో. ఓకే అండి, ఒకసారి చూపించండి. సో ఇలా ఇదా అండి. ఓకే, తర్వాత ఏం చేయాలి? దానిలో ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము సన్నగా తరుక్కుని పిండిలో కలుపుకోవాలి. ఓకే అండి, కలిపేసేయండి. తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఓకే, ఇది వేసిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేయాలండి. ఓకే. అంటే పిండి రుబ్బినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నారా అండి? కొంచెం వేసానండి. ఓకే, కొంచెం వేసారా? సో ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు రాణిగారు మీరు? మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు. అమ్మ నేర్పించారా? ఓకే. మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? 88 లో అయిందండి. 1988. అప్పుడు మీ వయసు ఎంత? 14 ఇయర్స్. 14 ఇయర్స్ కి మీరు మ్యారేజ్ చేసుకున్నారా? ఏంటంటే అంత చిన్న వయసులో పెళ్లి అంటే అప్పుడు చిన్న వయసులోనే చేసేవాళ్ళు కదా. ఓకే. సో అప్పటికి మీకు వంటలు ఏమైనా వచ్చాయి? 14 ఇయర్స్ అంటే చాలా రాదండి, పాలు తాగడమే సరిగ్గా రాదండి, ఇంకా వంటలు ఏం చేస్తాం ఆ టైంలో. సో మరి మీ అత్తగారి ఇంట్లో మరి ఎవరు వంట చేసేవాళ్ళు మీకు పెళ్ళైన తర్వాత? మా అత్తగారే చేసేవాళ్ళు. అత్తగారే చేసేవాళ్ళ? సో నూనె వేడెక్కింది కదండి, ఇవి చిన్నగా చేసుకుని దానిలో వేసుకోవటం. ఓకే, మామూలుగా గారెలు ఎలా వేస్తామో అలానే అలానే వేసుకోవాలి. ఓకే. నాకు ఒక పెద్ద డౌట్ అండి, అసలు గారికి ఎందుకు మధ్యలో హోల్ పెడతారు? హోల్ పెట్టడం వల్ల రుచి వస్తుందండి. గారి వడకేమో హోల్ పెట్టరు. ఓకే, గారికి హోల్ పెడతారు. అంటే హోల్ పెట్టడం వల్ల రుచి ఎలా వస్తుంది? మధ్యలో కూడా ఉడుకుతుంది కదా, చుట్టూ హోల్ పెట్టడం వలన గారి కొంచెం మందంగా ఉంటుంది కదా. అవునవును. అలా. ఓకే, గారి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దాని మధ్యలో హోల్ పెడతారంట అండి, కాబట్టి లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది. బట్ వడ మాత్రం కొంచెం పలుచగా వేసుకుంటున్నాం కాబట్టి దానికి హోల్ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచి ఉందన్నమాట, అడుగుదాం అనుకుంటున్నాను మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఎలాగో వడలేస్తున్నారు కాబట్టి మళ్ళీ గుర్తొచ్చింది. అసలు ముత్యాలమ్మ తల్లి గుడి విశేషం ఏంటమ్మా, దాని చరిత్ర ఏంటి? ముత్యాలమ్మ గుడి 150 సంవత్సరాలు అయిందండి.
150 సంవత్సరాల అప్పటి నుంచి కూడా తల్లి ఏదన్నా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుస్తుంది నమ్మకం బాగా నేను కూడా ఇందాక గుడికెళ్ళి వచ్చానండి అప్పుడు ఒక కోరిక కోరుకున్నాను ఏంటో తెలుసా త్వరగా పెళ్ళైపోవాలనుకోండి లేదండి త్వరగా పెళ్ళైపోతే నేను వంటల ప్రోగ్రామ్ లో యాంకర్ నా ఉన్నప్పుడు నేను వంటలు చేస్తూ ఉండాలన్నమాట అది కాదు మా మా ఊరు రుచులు ఇంకా కొత్త కొత్త రుచులు రావాలి జనాలందరూ ఆ రుచులు నేర్చుకోవాలి ఎందుకంటే అండి ఇవన్నీ పాతకాలం వంటలు ఇప్పుడంతా బిర్యానీలు అంటే లైక్ పిజ్జాలు బర్గర్లు వీటికి అలవాటు పడ్డారు తప్ప ఇలాంటి వంటలు ఎవరు చేసుకుని తినట్లేదు ఇంట్లో సో మా మా ఊరు రుచులు పుణ్యమని నేను చూశాను అంటే నాకు కూడా చాలా వంటలు తెలియదు అన్నమాట సో నాతో పాటు చాలా మంది వ్యూవర్స్ కూడా వీటిని ట్రై చేస్తున్నారు సో ఇది ఇలాగే చాలా రోజులు కొనసాగాలి అందరూ అన్ని వంటలు నేర్చుకోవాలని నేను దేవుని కోరుకున్నాను చాలా మంచి కోరిక కోరుకున్నారండి నా కోరిక కూడా అమ్మవారు తీర్చేస్తారు ఖచ్చితంగా ఇది వేగాల అమ్మా వేగాలండి ఎర్రగా వేగాలి ఎర్రగా వేగాల ఓకే సో వడలే వేగిపోయినాయండి వేగినాయి అమ్మా వేగినాయా ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇంక తీసేసుకోండి తీసేసి ప్లేట్ లో పెట్టేసుకోండి అవునా ఓకే సో మంచి కలర్ లో వచ్చేయ కదండి బా వేగిని అలసందల వడలు రెడీ అమ్మా టేస్ట్ చూసి చెప్పండి యా తప్పకుండా అండి అలసందల వడలు రెడీ అయిపోయినాయండి నేను టేస్ట్ చూసేస్తున్నాను అంటే నేను ఇంతకు ముందు అప్పుడు ఈ వడలు తినలేదండి చాలా బాగున్నాయండి అలసందల వడలు కూడా అంటే రెగ్యులర్ గా నేను మిరప గారెలని సో అవి ఇవి తిన్నాను కానీ వీటితో అయితే ఎప్పుడు తినలేదు సో వీటిని కూడా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు అంటే మామూలుగా ఇది ఏ సీజన్ లో వస్తాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే పర్టికులర్ గా స్నాక్ టైం కదా అంటే స్నాక్ ఐటమ్ కదా ఈవినింగ్ టైం అలా ఏమైనా చేసుకోవచ్చు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు మంచి స్నాక్ ఐటమ్ అండి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంది సో అలసందలు కూడా హెల్త్ కి చాలా మంచిదండి హై ప్రోటీన్ ఉంటుంది సో మీరు కూడా వీటిని ఇంట్లో చేసుకుని హ్యాపీగా నేను తిన్నట్టుగానే తినేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి రెసిపీని మా కోసం చేసినందుకు మజ్జిక పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు మజ్జిక టమాటో కొబ్బరి తురుము ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర నానబెట్టిన బియ్యం సొరకాయ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు శనగపిండి పసుపు ఉప్పు ఆయిల్ మజ్జిక పులుసు తయారీ విధానం ముందుగా నానబెట్టిన బియ్యం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వాటర్ పోసి సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి బియ్యం పేస్ట్ ని వేసుకుని వేపుకోవాలి తర్వాత అందులో ముందుగా ఉడికించిన సొరకాయ ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ లో టీ స్పూన్ మజ్జిక టీ స్పూన్ శనగపిండి తీసుకుని కలిపి మజ్జికలో వేసి కలుపుకోవాలి తర్వాత ఆ మజ్జికని సొరకాయ టమాటో ఉన్న మిశ్రమంలో వేసి కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకుంటే మజ్జిక పులుసు రెడీ అలసందల వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు అలసందలు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు అల్లం ఉప్పు ఆయిల్ అలసందల వడలు తయారీ విధానం ముందుగా అలసందలు మినప్పప్పు శనగపప్పు నానపెట్టి పిండిలా రుబ్బుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడి చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అలసందల పిండి మిశ్రమంలో క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కల్ని వేసి అందులో ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత నూనె వేడెక్కాక ఆ పిండిని ముద్దల్లా తీసుకుని ఒత్తుకుని నూనెలో వేసి వేపుకోవాలి వాటిని బాగా వేపుకుని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే అలసందల వడలు రెడీ సో వంటలు అయితే టేస్ట్ చూసేసాను చాలా బాగున్నాయండి సో ఈ మూమెంట్ మనందరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక ఫోటో దిగుదాం స్మైల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి వంటల్ని మా ఊరు రుచులకి పరిచయం చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా మా ఊరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి ఈ ఎపిసోడ్లోని రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి ఒకటి మజ్జిగ పులుసు అండ్ రెండు అలసంద వడలు దానికదే బాగుంది దీనికి ఇదే బాగుంది రెండు కూడా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని కొత్త వంటలతో నేను ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchilo చూడొచ్చు
అలాగే www.facebook.com/etvabiruchi లేదా www.twitter.com/etvabiruchi లో ఫాలో చేయొచ్చు.